కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా అధికార పార్టీ నేతల తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు. ఇప్పటికే హైకోర్టు పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు కూడా రంగులు తొలగించాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. అయితే దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ మళ్లీ ఏపీలోని ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులను దగ్గరుండి మరీ వేయిస్తున్నారు కార్యకర్తలు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని అగ్రికల్చర్ గోడౌన్ కు రంగులు వేస్తున్న సిబ్బందిని టీవీ5 ప్రశ్నించింది. అయితే వారు సమాధానం చెప్పకుండా దౌర్జన్యానికి దిగారు. టీవీ5 ప్రతినిధులను బెదిరించారు. మీ మీడియా వాళ్ళకైనా కావచ్చు, ఎవరికైనా కరెక్ట్ కాదని మేము అంటున్నాం. ఎందుకంటే ముందు బ్యాక్గ్రౌండ్ లో ఈ కలర్ ముందు కొట్టింది, కప్పు పుచ్చేసి సాయంకాలానికి కలర్ మార్చేస్తారు. మీరు ఆ మాట ఒకసారి ఒక మాట కూడా మీరు పాయింట్ అవుట్ చేసి మాట్లాడలేదు. పెయింటర్ చెప్పాడు, ఉన్నతాధికారులు చెప్పారు, చేస్తున్నారని మీరు అంటున్నారే కానీ ఇప్పుడు గ్రీన్ కొడుతున్నామని మాట్లాడుతున్నారు, పార్టీ కలర్ అంటున్నారు. గ్రీన్ అనేది రైతులకి, రైతాంగానికి పచ్చదనానికి చెందిన అని మేము అంటున్నాం. మాకు తెలిసిన ప్రకారం ఎంచకపోయినా పార్టీ పరంగా పార్టీని ఉద్దేశించి మాట్లాడరు. మీ మీడియా వాళ్ళకైనా కావచ్చు, ఎవరికైనా కావచ్చు కరెక్ట్ కాదని మేము అంటున్నాం. ఎందుకంటే ముందు బ్యాక్గ్రౌండ్ లో ఈ కలర్ ముందు కొట్టింది, కప్పు పుచ్చేసి సాయంకాలానికి కలర్ మార్చేస్తారు. మీరు ఆ మాట ఒకసారి ఒక మాట కూడా మీరు పాయింట్ అవుట్ చేసి మాట్లాడలేదు. పెయింటర్ చెప్పాడు, ఉన్నతాధికారులు చెప్పారు, చేస్తున్నారని మీరు అంటున్నారే కానీ ఇప్పుడు గ్రీన్ కొడుతున్నామని మాట్లాడుతున్నారు, పార్టీ కలర్ అంటున్నారు. గ్రీన్ అనేది రైతులకి, రైతాంగానికి పచ్చదనానికి చెందిన మేము అంటున్నాం. మాకు తెలిసిన ప్రకారం ఎంచకపోయినా పార్టీ పరంగా పార్టీని ఉద్దేశించి మాట్లాడరు. మీ మీడియా వాళ్ళకైనా కావచ్చు, ఎవరికైనా కావచ్చు కరెక్ట్ కాదని మేము అంటున్నాం. ఎందుకంటే ముందు బ్యాక్గ్రౌండ్ లో ఈ కలర్ ముందు కొట్టింది, కప్పు పుచ్చేసి సాయంకాలానికి కలర్ మార్చేస్తారు. మీరు ఆ మాట ఒకసారి ఒక మాట కూడా మీరు పాయింట్ అవుట్ చేసి మాట్లాడలేదు. వైసీపీ కార్యకర్తల నిర్వాకానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. నేను చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం పరమల గ్రామం వద్ద ఉన్నాం. ఇక్కడ అగ్రికల్చర్ గోడౌన్ పూర్తిగా కూడా వైసీపీ రంగులతో నిండిపోయిన పరిస్థితి ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు. ఈ భవనం మొత్తం కూడా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెండా రంగులు ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి ఆకుపచ్చ, మరొకటి తెలుపు, అలాగే బ్లూ. ఈ మూడు కలర్లతో ప్రస్తుతం పూర్తిగా కూడా దీన్ని ఒక పార్టీ కార్యాలయంగా కూడా మార్చేస్తున్న పరిస్థితి. దగ్గరుండి మరీ వైసీపీ కార్యకర్తలు పెయింటింగ్ కూడా కొట్టిస్తున్నారు. ఇక్కడున్న గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా సరే పూర్తిగా కూడా తమకేమీ సంబంధం లేదు, మీ ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి, మీ ఇష్టం వచ్చిన వారికి చెప్పుకోండి అంటూ వైసీపీ కార్యకర్తలు ఇక్కడ స్వయంగా పెయింటింగ్ కొట్టిస్తున్న పరిస్థితి. కొంతమంది ఈ గ్రామానికి సంబంధించిన స్థానికులు ఉన్నారు. ఇది ఎప్పుడు నుంచి జరుగుతుంది పని ఇక్కడ? నేను జరుగుతుంది, 2 డేస్ నుంచి జరుగుతుంది. ఏ కలర్లు కొడుతున్నారు? వైసీపీ రంగులు కొడతా ఉన్నారు పూర్తిగా. అడిగారా మీరు? మేము నిన్నే అడిగినాం. మేము ఇప్పుడు కలర్లు కూడా అయ్యేది, ఈ కలర్లు కూడా దానికి కూడా అడిగినాం. అడిగితే మేము ఈ కలర్టే కొడతా ఉన్నారు. పెయింటర్నే అడిగినాం, ఏ కలర్లు అని కూడా అడిగినాం, పలానా రంగు కలర్ అని కూడా చెప్పినారు. ఏ పార్టీకి సంబంధించి? ఏది పెయింటర్ని అడిగినాము, ఏ రంగులు అంటే ఏ కలర్లు అంటే ఈ మాది కలర్లు అన్నారు. పూర్తిగా వైసీపీ కలర్లు. ప్రభుత్వ కార్యాలయం కొట్టకూడదు, కొట్టకూడదు. కోర్టులో ఏం చెప్పారు? విన్నారా మీరు? ఇప్పుడు చూసారా? విన్నాం. ఏం చెప్పారు? విన్నాం. కోర్టులు మొత్తం ఎటువంటి కళలు కానీ మొత్తం తొలగించాలని చెప్తా ఉన్నది. అయినా కానీ వైసీపీ కార్యకర్తలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అంటే మీరు చూశారు ఇక్కడ స్వయంగా వైసీపీ కార్యకర్తలు అక్కడ దగ్గరుండి మరి పెయింటర్ దగ్గర నీ నువ్వు కొట్టు, ఏమి కాదు, మేమున్నామని చెప్పి చెబుతున్న పరిస్థితి. అంతేకాకుండా మీరు లైవ్లో టెలికాస్ట్ చేయండి అంటూ కూడా టీవీ5 ప్రతినిధులను వాళ్ళు స్వయంగా అభ్యర్థిస్తున్నారు. మీరే ప్రత్యక్షంగా చూశారు కదా, ఏమన్నారు వాళ్ళు? చెప్పినారు వాళ్ళు చేసుకొని మీరు పని చేయండి అంటూ ఉన్నారు. ఇక్కడ మరికొంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారు. అసలు ఒక ప్రభుత్వ కార్యాలయానికి ఈ పార్టీకి సంబంధించిన రంగులు కొట్టడం ఎంత కరెక్ట్ అంటారు మీరు? ఎవరితో చెప్పుకోండి మీరు, నేను చేసే పని నేను చేస్తున్నాను. ఒక గ్రామస్తుడిగా చెప్పండి, పార్టీకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలకు ఈ విధంగా పెయింటింగ్ కొట్టడం ఎంత కరెక్ట్ అంటారు? త్వరకి ఏ పార్టీ వచ్చినా దానికి కొట్టిందే లేదు, అప్పుడు కొట్టిందే. అది వాళ్ళు కట్టించినారు, గవర్నమెంట్ కట్టించింది, గవర్నమెంట్ లేసిపోయింది. ఇంతవరకు దానికి ఏం కొట్టింది లేదు. ఇప్పుడు వాళ్ళు పార్టీ తరఫున వచ్చి పార్టీ కలర్ కొడుతున్నారు. అది చెప్పండి బ్రదర్, మీరు గతంలోనే గ్రామ సచివాలయాలకు కూడా ఇదే పరిస్థితి, స్వయంగా కోర్టుకు కూడా వెళితే 3 వారాల పాటు సమయం ఇచ్చింది ప్రభుత్వ కార్యాలయాలకు పూర్తిగా పార్టీ రంగులు తొలగించాలనేసి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా గ్రామస్తుడు, అసలు ఏం చెప్తారు దీనిపైన? మేము కూడా తొందరలో తొలగించామని చెప్తాం. వాళ్ళు ఏమంటారు అసలు అడిగితే? వాళ్ళు మేము తొలగించాము, మా పార్టీ రంగు మేము వేస్తున్నాం, మీరు ఎవరికైనా చెప్పుకున్నాను.
పంచాయతీ బిల్డింగ్ ను పూర్తిగా అగ్రికల్చర్ గోడౌన్ గా మార్చేసిన పరిస్థితి. ఇక్కడ టీవీ 5 ప్రతినిధులగా వైసీపీ కార్యకర్తలు ఒకటే చెబుతున్నారు, మీరు ఇష్టం వచ్చినట్లు టెలికాస్ట్ చేసుకోండి, ముందుగా లైవ్ ఇవ్వండి అంటూ కూడా ఈ టీవీ 5 ప్రతినిధులనే ఇక్కడ బెదిరిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతోంది. పూర్తిగా వైసీపీ రంగులతో మారిపోయిన ఈ భవనాన్ని చూడొచ్చు. నిన్నటి నుంచి ఈ పనులను చకచకా చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలే దగ్గరుండి మరీ పెయింటింగ్ కొట్టిస్తున్నారు. స్థానికులు వెళ్ళి అడగ్గా మీ ఇష్టం వచ్చినట్టు, మీ ఇష్టం వచ్చిన వారికి చెప్పుకోండి అంటూ కూడా ఇక్కడ వారిని బెదిరిస్తున్నట్లు స్థానికులే ప్రత్యక్షంగా కూడా చెబుతున్న పరిస్థితి. పూర్తిగా కూడా ప్రభుత్వ కార్యాలయాలకు ఈ కలర్స్ను తొలగించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు నాయకులు దగ్గరుండి మరీ ప్రభుత్వ కార్యాలయాలకు ఈ రంగులు వేయించడం మాత్రం తీవ్ర విమర్శలకు తావిస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వంలో మార్పు రావాలి, ముఖ్యంగా వైసీపీ నాయకులు కార్యకర్తల్లో మార్పు రావాల్సిన అవసరం కూడా కనబడుతోంది. కెమెరా పర్సన్ వాసుతో జగదీష్ టీవీ 5 పరమాల నుంచి. కరోనా మహమ్మారి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక ప్రపంచ దేశాలన్నీ సతమతమవుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం కరోనా కట్టడిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కొన్ని విషయాల్లో మంకుపట్టు వీడకుండా ముందుకు సాగుతోంది. ప్రభుత్వ కార్యాలయాలకు రాజకీయ పార్టీల రంగులు ఉండొద్దని, 3 వారాల్లోగా పార్టీ రంగులు తొలగించాలని ఇటీవలే హైకోర్టు ఆదేశించింది. అయితే దీనికి వక్రభాష్యం చెబుతూ కొద్దిపాటి మార్పులతో వైసీపీ జెండా గుర్తొచ్చేలా కార్యాలయాలకు రంగులద్దుతున్నారు అధికారులు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం కామిపల్లివారిపాలెం పంచాయతీ భవనానికి 10 ఏళ్లుగా క్రీం కలర్ ఉంది. అయితే దీనిపై వైసీపీని ప్రతిబింబించేలా రంగులద్దారు. ఓవైపు కరోనా భయంతో బిక్కుబిక్కుమంటున్న సమయంలో అది రెడ్ జోన్గా ప్రకటించిన ప్రాంతంలో ఈ రంగుల గొడవేంటని స్థానికులు మండిపడుతున్నారు. గ్రామస్తులు నిలదీయడంతో రంగులద్దే పని సగంలో వదిలేసి వెళ్లిపోయారు. రంగులు మార్చే అంశంపై కామిపల్లివారిపాలెం గ్రామస్తుల్లో మా ప్రతినిధి జనార్దన్ ఫేస్ టు ఫేస్. మహమ్మారిలా మారిన కరోనా వైరస్ కట్టడి కోసం చేపట్టిన లాక్డౌన్తో ప్రజలు సతమతమవుతున్న తరుణంలో ఈ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ కార్యాలయాలకు ఈ పార్టీ రంగులు వేయటాన్ని ప్రజలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఓవైపు అధికార పార్టీ రంగులు ప్రతిబింబించేలా ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయటాన్ని హైకోర్టు సుప్రీంకోర్టులు తప్పుపడుతూ 15 రోజుల్లో పార్టీ రంగులు లేకుండా రంగులు మార్చి ఎన్నికలకు వెళ్లాలని చెప్పని ఓవైపు హెచ్చరిస్తున్నప్పటికి కూడా అధికారులు ఏమాత్రం మార్పు రావడం లేదని మనం చెప్పవచ్చు. తాజాగా ఈ సంతనూతలపాడు మండలం కామేపరివారిపాలెంలో పంచాయతీ కార్యాలయానికి నిన్న రంగులు మార్చడం జరిగింది. అయితే ఈ రంగులు మార్చడంలో కూడా పూర్తిగా ఈ వైసీపీ రంగులు కాకుండా మట్టి కలర్ని యాడ్ చేశారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా చూడంగానే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతాకాన్ని పోలిన రంగులను వేయడం జరిగింది. దీన్ని గ్రామస్తులు తీవ్రంగా ఆక్షేపిస్తూ వాళ్ళు ఒక రూమ్కి వేయంగానే మిగతా కూడా వేసే ప్రయత్నాన్ని నిలుపుదల చేసి పంపించడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు కూడా కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. అసలు ఈ సమయంలో ఈ రంగులు మార్చే ప్రక్రియను ఎలా చూస్తున్నారు, ఏంటనే అంశాల గురించి తెలుసుకుందాం. సార్, ఈ కరోనా ఈ నేపథ్యంలో ఈ అధికారులు ఈ రంగులు వేయటాన్ని ఎలా చూస్తున్నారు? సార్, యాక్చువల్గా మాది రెడ్ జోన్ కింద, ఈ సంతనూతలపాడు మండలం రెడ్ జోన్ కింద ప్రకటించారు. నిన్న అనుకోకుండా ఈ రంగులు స్టార్ట్ అవ్వంగానే నేను అడిగాను, ఇట్లా రంగులు ఎవరు వేయమన్నారు అని అంటే మాకు పైనుంచి ఆదేశాలు అని చెప్పి ఇక్కడ లోకల్గా అక్కడ ఉన్న కుర్రాడు చెప్పాడు. ఆ పని చేసేవాళ్ళు అడిగితే మాకు ఈ రంగులు వేయమని ఇక్కడ ఉన్న పంచాయతీ సెక్రటరీ గారు చెప్పారు అన్నారు. ఆ తర్వాత నేను ఎండిఓ గారిని వివరణ అడిగాను, ఏం సార్ ఈ టైంలో ఈ రంగులు వేసేది ఏంది, కరోనా విజృంభిస్తున్న టైంలో ఇప్పుడు ఈ రంగులు వేసేది ఏంది అని నేను ఎండిఓ గారికి ఫోన్ ద్వారా సంప్రదించగా, నాకు తెలియదండి, మీరు మీ సెక్రటరీని అడగండి అని అన్నారు. మా సెక్రటరీ గారికి ఫోన్ చేశాను, నేను కనుక్కొని చెప్తానండి అని అంది. కొంచెంసేపు ఆగిన తర్వాత అది ఒక రూమ్ని రైతు భరోసా కింద కేటాయించామండి, వాళ్ళు వేస్తున్నారు, మీరు ఏవో గారిని అడగండి అని అన్నాయి. ఏవో గారు, నేను అడిగేది ఏందమ్మా, మీరు సెక్రటరీ గారు కదా, మీరు వివరణ కనుక్కోండి, ఉంటే తర్వాత వేసుకోండి, మీరు ఈ కరోనా లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత వేసుకోండి అని చెప్పాను. అట్లా కాదండి, అంతకుముందు స్టార్ట్ చేయాలనుకున్నా కుదరలేదు, ఇప్పుడు స్టార్ట్ చేశారు, వేస్తున్నారండి అని చెప్పింది. సరే, నేను పై అధికారులు దృష్టికి తీసుకెళ్తానని చెప్పాను. ఇప్పుడు మీరు చెప్పండి, ఓవైపు ఏమో కోర్టు పార్టీ రంగులను మార్చమని ఓవైపు చెబుతుంది, అయినప్పటికి కూడా మళ్ళా పార్టీ రంగులు ప్రతిబింబించాలా ఇక్కడ ఈ రంగులు వేయటాన్ని మీరు ఎలా చూస్తారు? ఆల్రెడీ కోర్టు ఇచ్చింది కదా పర్మిషను ఆపేసేమని, అలాంటప్పుడు ఆపాలి కదా, ఆపకుండా ఏమలేకుండా ఇప్పుడు లాక్డౌన్ సమయంలో దీన్ని పెట్టారు. ఇది ఎక్కువ జనం ఎక్కువ అని ముఖ్యమంత్రి గారికి, ప్రజలు ఎక్కువ రంగులు వేయటం ఎక్కువ అని మేము దీన్ని ఖండిస్తున్నాము. నేను మండల దళిత ఐక్యవేదిక నాయకుడు, నేను
అదేమంటే మా మండలంలో కూడా ఒక దళితుడు బయటగా పడితే ఫస్ట్ వాన్ టార్గెట్ చేసి ఇక్కడ వైసీపీ నాయకులు ఇచ్చేస్తున్నారు, కేసులు పెట్టి ఆపలేస్తున్నారు. ఒక దళితుడు మాత్రం భోజనం పెట్టకూడదు, అగ్రవాళ్ళు మాత్రం భోజనం పెట్టవచ్చు. ఇది జరిగింది, ఇది పరిస్థితి నూతనపాడు మండలంలో హెడ్ క్వార్టర్ జరిగింది. ఇది ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఇది గ్రామస్తుల ఆవేదన. ఈ లాక్డౌన్ సమయంలో అది కూడా ఈ సందమోదలపాడు మండలం రెడ్ జోన్లో ఉంది. ఇప్పుడు ఈ కొత్తగా రంగులు అసలకే వేసిన పార్టీ రంగులనే మార్చమని ఓవైపు కోర్టులు హెచ్చరిస్తున్నప్పటికి కూడా కొత్తగా ఈ పార్టీ రంగులు ప్రతిబింబించాలా ఈ రంగులు వేయటం ఏంది, ఈ ప్రభుత్వానికి రంగులు పిచ్చిపోదా అనేది ఈ గ్రామస్తుల అభిప్రాయంగా ఉంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ శ్రీనివాసరావు, జనార్దన్, టీవీ 5.